హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు సో ఇవాళ మనం డివిజన్ ట్యాగ్ గురించి తెలుసుకోబోతున్నాము సో ఫస్ట్ అయితే మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసుకుందాం సో ఫస్ట్ హెచ్డిఎంఎల్ ట్యాగ్ రాస్తున్నాను స్లాష్ హెచ్డిఎంఎల్ నెక్స్ట్ బాడీ ట్యాగ్ సో చెప్పాము కదా డివిజన్ ట్యాగ్ గురించి తెలుసుకోబోతున్నామని సో డివిజన్ ట్యాగ్ రాస్తున్నాను ఎస్ ఇందులో మనం టెక్స్ట్ ఇద్దాము సో ఇక్కడ నేను విజన్ గురు ఇస్తున్నాను సో దీనికి ఒకసారి మనం అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం సేవ్ చేసుకొని ఆల్ ఫైల్స్ సో ఫైల్ నేమ్ దగ్గరికి వచ్చేసరికి మనం లెసన్ థర్టీ వన్ అండ్ సేవ్ సో ప్రోగ్రామ్ చేద్దాం ఎస్ మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది మనకి అవుట్పుట్ లో వచ్చింది విధంగా విజన్ గురు అని చెప్పేసి సో దీనికి మనము స్టైల్ అప్లై చేద్దాము సో సిఎస్ఎస్లో లో మనం చెప్పుకున్నాం కదా సో అదే విధంగా సో హెడ్ ట్యాగ్ రాస్తున్నాను స్లాష్ హెడ్ సో ఇందులో స్టైల్ ట్యాగ్ స్టైల్ స్లాష్ స్టైల్ సో ఇప్పుడు ఇందులో మనము డివిజన్ ట్యాగ్కి స్టైల్ ఇస్తున్నాం కాబట్టి సో డివిజన్ ట్యాగ్ రాసుకుందాము ఓపెన్ బ్రాకెట్ సో ఏ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాము ఫస్ట్ మనం విత్ హైట్ ఇద్దాము సో విడ్త్ కోలన్ టూ హండ్రెడ్ పిక్సెల్ ఇద్దాము నెక్స్ట్ అదేవిధంగా హైట్ ఇక్కడ వన్ ఫిఫ్టీ పిక్సెల్ ఇద్దాము నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో సో స్టైల్ అనేది అప్లై చేసేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము దీన్ని అవుట్పుట్ అనేది చూద్దాము అండ్ రీఫ్రెష్ ఎస్ చూడండి మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చేసింది సో ఈ విధంగా బాక్స్ అనేది వచ్చింది విడ్త్ హైట్ మనం ఏదైతే ఇచ్చినామో దాని ప్రకారం ఇక్కడ బాక్స్ అనేది కూడా వచ్చింది సో నెక్స్ట్ మళ్ళీ మనము ఇక్కడ బాడీ ట్యాగ్లో మార్క్యూ ట్యాగ్ రాద్దాము ఆల్రెడీ మనం దీని గురించి ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ ఉన్నాము సో మార్క్యూ ట్యాగ్ మార్క్యూ ట్యాగ్ రాస్తున్నాను స్లాష్ మార్క్యూ సో ఇప్పుడు టెక్స్ట్ అనేది మార్క్యూ ట్యాగ్లో రాస్తున్నాం కాబట్టి సో అవుట్పుట్ చూసినప్పుడు మనము ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను మీకు నేను సేవ్ అండ్ రీఫ్రెష్ సో చూసారా ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఉంది అనమాట మార్క్యూట్ ఆగి కాబట్టి ఇలా మనకి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది ఇది బై డిఫాల్ట్ మనకి రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి అనేది స్క్రోల్ అవుతూ ఉంది అలా కాకుండా మనకి పర్టికులర్ డైరెక్షన్ కావాలి అంటే మనం డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు ఇందులో సో అది కూడా ఇచ్చి ఇచ్చి చూద్దాము సో డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు డల్ కొటేషన్లో అప్ అప్ పైకి ఇద్దాము సో అదేవిధంగా ఇక్కడ విత్ హైట్ కూడా ఇద్దాం విత్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం ఎస్ సో దీన్ని కూడా ఒకసారి సేవ్ చేద్దాము అండ్ రీఫ్రెష్ ఎస్ చూసారా సో ఇక్కడ ఏంటంటే మనం అప్ డైరెక్షన్ ఇచ్చాం కాబట్టి మనకి కింద నుంచి పైకి స్క్రోల్ అవుతూ ఉంది మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది ఈ విధంగా మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో అదంతా కూడా మనకి ఇలా వస్తుంది అవుట్పుట్ అనేది ఇప్పుడు మనము ఇంకొక డివిజన్ తాగిద్దాము సో డివిజన్ స్లాష్ డివిజన్ సో దీన్ని కూడా సేవ్ చేద్దాము అండ్ రిఫ్రెష్ ఇక్కడ చూసారా రెండు మనకి పై డిఫాల్ట్ ఇక్కడ బాక్స్ అనేది కిందకు వచ్చిందనమాట పైకి రావాలంటే మనం ఇక్కడ టేబుల్ ట్యాగ్ యూజ్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి బాక్స్ షేప్ అనేది ఎడ్జెస్ అనేవి మనకి ఇట్లా వచ్చి ఉన్నాయి కదా అలా కాకుండా కర్వ్ కర్వ్ ఎడ్జెస్ రావాలి అంటే మనం దీనికి రేడియస్ ఇవ్వచ్చు సో స్టైల్ ట్యాగ్లో మనము బార్డర్ రేడియస్ కూడా ఇద్దాము సో బార్డర్ రేడియస్ కోలాన్ టెన్ పిక్సెల్ ఇద్దాము సెమీ కోలాన్ సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం రిఫ్రెష్ సో చూసారా ఇక్కడ బార్డర్ ఎడ్జస్ట్ అనేవి చేంజ్ అయ్యాయి మీకు ఇక్కడ రెండు బాక్సెస్కి ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది ఇందా కలిసిపోయినట్టు కనిపించింది కదా సో ఇప్పుడు మనకి బాక్స్ అనేది సైడ్ రావాలంటే మనము టేబుల్ ట్యాగ్ని యూజ్ చేయాలి సో ఫస్ట్ ఇప్పుడు టేబుల్ ట్యాగ్ రాద్దాము టేబుల్ స్లాష్ టేబుల్ సో టేబుల్ ట్యాగ్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము సో ఇక్కడ టీఆర్ స్లాష్ టీఆర్ సో ఇందులో టీడీ స్లాష్ టీడీ రెండు డివిజన్ ట్యాగ్స్ రాసాం కాబట్టి ఇక్కడ సేమ్ మళ్ళీ రాస్తున్నాను టీడీ ట్యాగ్ అనేది టూ టైమ్స్ సో ఇప్పుడు ఈ ఫస్ట్ డివిజన్ ట్యాగ్లో ఏదైతే డేటా ఉందో అదంతా కూడా ఫస్ట్ మనం టీడీ ట్యాగ్లో పేస్ట్ చేసేసుకుందాము ఎస్ సో అదేవిధంగా నెక్స్ట్ మనం రెండో డివిజన్ ట్యాగ్ కూడా రాసాం కదా దాన్ని ఇంకొక ఆ డేటాని మళ్ళీ నెక్స్ట్ టీడీ ట్యాగ్లో రాసేస్తున్నాం ఓకే సో ఫస్ట్ ఇక్కడ మనము ఫస్ట్ డివిజన్ ట్యాగ్ డేటాని ఒక టీడీ ట్యాగ్లో రాసాము నెక్స్ట్ డివిజన్ డేటాని నెక్స్ట్ టీడీ ట్యాగ్లో రాసాము సో ఇక్కడ ఇంకొక డివిజన్ ట్యాగ్ ఉంది కదా సో మనము ఇందులో టెక్స్ట్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా రాద్దాము యూజర్ నేమ్ యూజర్ నేమ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్లో టెక్స్ట్ ఇద్దాము ఎస్ సో ఇప్పుడు రెండు ట్యాగ్స్లో కూడా మనము టెక్స్ట్ ఫిల్ చేసాము ఎస్ దీన్ని ఒకసారి సేవ్ చేసుకొని అవుట్పుట్ అనేది చూద్దాం రిఫ్రెష్ ఎస్ చూడండి సో రెండు బాక్సెస్ అనేవి మనకి ఒకదాని పక్కన ఒకటి వచ్చాయి అదేవిధంగా ఒక డివిజన్ ట్యాగ్లో మనం మార్క్యూ ట్యాగ్ యూజ్ చేశాం కాబట్టి ఇలా స్క్రోల్ అవుతూ ఉంది ఇంకొక డివిజన్ ట్యాగ్లో మనము యూజర్ నేమ్ ఇన్పుట్ టైప్ ఇట్లా ఇచ్చాం కదా సో ఈ విధంగా మనకి యూజర్ నేమ్ అని చెప్పేసి బాక్స్ వచ్చింది ఆ బాక్స్లో కూడా మనం కావాలంటే డేటా ఏది కావాలన్నా కూడా ఫిల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుందన్నమాట డివిజన్ ట్యాగ్ అనేది మనము వెబ్ పేజ్ని డివైడ్ చేయడానికి ఈ విధంగా యూస్ చేస్తాము ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ